ఆంధ్రావని సర్వతోముఖాభివృద్ధికి ఉత్తరాంధ్ర ప్రగతికి కంకణబద్ధులైనటువంటి ముఖ్యమంత్రి గారి పట్ల కృతజ్ఞతతో చేతలు పెట్టిన చిరు సత్కారానికి అంగీకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వేదిక ఆంధ్రావని అభివృద్ధి కోసం అహరహం కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రగతిని సైతం కాంక్షిస్తూ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రపోజ్ చేసినటువంటి సందర్భంలో ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా ఆనందోత్సాహాలతో నిండి ఉన్నాయి. ఈ సందర్భంగా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల్ని రాష్ట్ర మన కోస్ట్ గార్డ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ కి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సిఎన్సీ గారు సత్కారం చేశారు. ఈ దేశ రక్షణలో విశాఖ రక్షణలో కోస్ట్ గార్డ్ సమర్థవంతమైనటువంటి నిర్వహణలో భాగంగా ఆయన చేస్తే మొత్తం నావికులందరికీ కూడా చేసినట్టే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి వేలాది మంది ప్రజలు దాదాపు ఎయిర్పోర్ట్ నుంచి అన్నేడి కొత్త రోడ్డు, కొత్త రోడ్డు నుంచి కంచరపాలెం, కైలాసగిరి వరకు కూడా 50 మంది ప్రజానికి ఆయనకు నీరాజనాలు పెట్టారు. కైలాసగిరిలో విఎంఆర్డీఏ నుంచి 400 కోట్ల రూపాయలకు శంకుస్థాపన చేశారు. అట్లాగే జీవీఎంసీకి నగరపాలక సంస్థకు 800 కోట్ల రూపాయల పైచిలకు మౌలిక సదుపాయాలకు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రాజెక్టులకు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి విశాఖపట్నం ప్రజల తరపున, విశాఖ నగర ప్రజల తరపున, ఉత్తరాంధ్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విశాఖ ఉత్సవంలో పాల్గొనేందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసి అత్యద్భుతమైనటువంటి రీతిలో ఉత్సవను ప్రారంభించి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.